ఉద్యమం ఎవరైతే విని చేశారో పర్సనల్ గెయిన్స్కి వెళ్ళిపోయి పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళకు కూడా తెలియట్లేదు. దే బికమ్ విక్టిమ్స్, స్కేప్ గోట్స్ అవుతున్నారు వాళ్ళు. ఈ చెత్త ఈ వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. తప్పు చేసిన వాళ్ళని పక్కన పెట్టి తప్పు చేయని వ్యక్తిని, మిమ్మల్ని మంచిగా చెప్పిన వ్యక్తిని మీరు స్కేప్ గోట్ చేసి అంత నీచంగా మాట్లాడతారా? మొన్న ఒక ఛానల్లో ఒక ఆయన సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. దాని గురించి నిన్న మొన్న పబ్లిక్ మీటింగ్లో మేడం ఒకళ్ళు మాట్లాడరే, నోటుకొచ్చేటప్పుడు మాట్లాడారు. మా సినిమా అమ్మాయిల్ని, మా సినిమా అమ్మాయిలు దే హ్యావ్ సర్టన్ వాల్యూ, సర్టన్ క్యారెక్టర్స్. మా సినిమా వాళ్ళు తుఫాన్లు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మేమున్నా నిలబడిన సందర్భాలు కోల్లదు. ఒక్కసారి కావాలని హిస్టరీ చూసుకోండి, నేను చెప్పాల్సి అవుతుంది. అంతేకాదు పర్సనల్ లెవెల్లో ఈ అమ్మాయిలందరూ కానీ వీళ్ళందరూ మా ఆర్టిస్ట్ అందరూ ఎంతెంత చేస్తే మేము రాసుకొని ప్రతిసారి మీడియాకు వచ్చి చెప్పాం. మాకు అవసరం లేదు, మేము ఎంత పని చేయాలి అంత పని చేస్తాం, ఎవరెవరికి ఎంత హెల్ప్ చేయాలి అంత హెల్ప్ చేస్తాం. ప్రతిదానికి బిల్డప్ ఇచ్చుకోవాల్సిన అవసరం మా ఇండస్ట్రీలో ఎవరికి లేదు. దయచేసి ఇండస్ట్రీని ఎవరు బ్లేమ్ చేయొద్దు. ఇక్కడతో ఈ పని ఆఫ్ చేసేయండి. మీడియా కూడా ఫర్దర్గా దీని మీద మళ్ళీ డిస్కషన్లు పెట్టి మళ్ళీ దీన్ని ఒక ఇష్యూ చేసి చేయకండి. మీడియాలో ఇంకా చాలా వార్తలు అందలా, ఇంకా చాలా విషయాలు పబ్లిక్కి దొరకట్లా. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇంకా ఎవరికి తెలియట్లా, ఎక్సెప్ట్ ఈ ఇష్యూ తప్ప. ఐఎమ్ టెల్లింగ్ అమ్మా 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 ప్లీజ్ మా కై సైలెంట్ ఉండండి, సైలెంట్ ఉండండి ప్లీజ్, జస్ట్ బీ సైలెంట్, జస్ట్ వెయిట్. మీ అందరి నుంచి మాట్లాడిన ఇప్పుడు వచ్చావు, మీ అందరి నుంచి మాట్లాడింది ఓకే. ఇక్కడ నా పర్సనల్గా చెప్పుకుంటా వచ్చా, సైలెంట్గా ఉన్నాం కదా మెగాస్టారు, మెగా ఫ్యామిలీ, మేము సాఫ్ట్ టార్గెట్స్, వీళ్ళని ఏ రాయిచ్చు కొట్టినా మూసుకొని కూర్చుంటారు అనుకోకండి. ఎలా రియాక్ట్ అవుతామో, ఎట్లా రియాక్ట్ అవుతామో మాకు కూడా తెలియదు. స్థానాన్ని పరీక్షించద్దు, చేతిలో సెల్ ఫోన్ ఉంది, పిలిస్తే డబ్బులు ఇచ్చి పిలిపించుకున్న మీడియా ఉంది అనే వాళ్ళందరూ దయచేసి మా జోలికి రాకండి. బయట ఫ్యాన్స్ ఎవరు ట్రోలింగ్ చేస్తే మాదా బాధ్యత, వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి, వాళ్ళ మీద మీరు ఏమైనా యాక్షన్స్ తీసుకోండి. మేము చెప్పాల్సింది ఏ రోజు చెప్పాం, మమ్మల్ని జనసేన పార్టీలో కళ్యాణ్ బాబుని కానీ మెగా ఫ్యామ్ ఎవరైనా ఎవరు రియాక్ట్ కావద్దని 100 సార్లు చెప్పాం. అంత ఈజీగా తీసుకోకండి ప్లీజ్. దిస్ ఈస్ ఇది మీరు ఏమనుకుంటారో తీసుకోండి, పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ తీసుకోండి. వ్యక్తిగతమైన వ్యవహారాలకు వెళ్తారేంటండి, పర్సనల్ లైఫ్లోకి వెళ్తారేంటి అంటే, ఒక వ్యక్తి అన్నాడు, ఒక వ్యక్తిని ఎదుర్కోవడం చేత కాకపోతే వాడి వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. అలాంటి సన్నాసులు యదవులో ఉన్నారు ఇవాళ కళ్యాణ్ బాబు అనేవాళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి, మీరు అనుకున్నంత ఇది కాదు కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు తప్పు చేస్తే పబ్లిక్ బహిరంగంగా నిలబడి నేను ఈ తప్పు చేశాను ఒప్పుకోగలిగి దమ్ము నా మొగాడు నా తమ్ముడు. మీకుందా తమ్ము, మీకు లేదు. వాడు ప్రజల కోసం వదిలిపోయి కనీసం మా తమ్ముడు నాతో మాట్లాడి 6 నెలలు 8 నెలలు అవుతుంది. మా తమ్ముడు నేను డిస్టర్బ్ చేయను, వాడు వెళ్ళిపోయాడు ప్రజల్లోకి. కోట్ల రూపాయలు మరి ఎందుకురా, ఇన్ని కోట్లు వచ్చే డబ్బు హ్యాపీగా ఉండొచ్చు కదా, డబ్బులు కూడా నీ దగ్గర లేవంటే మా మాట కూడా కదా, కనీసం చెవులో పెట్టుకోడు. వెళ్ళిపోయాడు ప్రజల్లోకి, డబ్బులు సంపాదించడం మా వాడికి ఉంది ఇవాళ. ఈజ్ నెంబర్ 1 స్టార్ వెళ్ళిపోయాడు. వాడిని అంటారా మీరు, వాడిని తిడతారా, వాడిని విమర్శిస్తారా? విమర్శించండి పొలిటికల్గా, అతను తప్పు చేసి విమర్శించండి. వ్యక్తిగతంగా లైఫ్లోకి వస్తారా? ఎవడి వ్యక్తిగతంలోకి వస్తే తవ్వితే ఎవరెవరి ఉంటాయి, ఎవరి ఉండవా? తప్పు చేయని మనిషి అంటూ ఈ భూమి మీద లేడు. ప్రతి వాడు తప్పులు చేస్తారు, వ్యక్తిగతంగా వాళ్ళ లోతులు తవ్వితే అందరూ దొరుకుతారు. దయచేసి అది కాదు కావాల్సింది, అతను ఎంతవరకు మంచిగా చేస్తున్నాడు చేయట్లేదు అది విమర్శించండి. ఓకేనా కళ్యాణ్ బాబు, ఇన్ని మాటలు మాట్లాడినా నిశ్శబ్దంగా ఉన్నాడు ఇప్పుడు దాకా. అతను నిశ్శబ్దం చేతకంతా అనుకోకండి, ఈ వెనకాల ఈ వాగించే వాళ్ళ వెనకాల ఎలాంటి రాజకీయ శక్తులు ఉన్నాయో